కూడా మీరు ముందుకు వెళ్తున్నారు. అయితే అంతే విధంగా కూడా ఇక్కడ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో వీరందరూ కూడా మీకు నిజంగా వెల్కమ్ చెప్తున్నారు, స్వాగతం చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? ఈరోజు కేసీఆర్ గారు అనేది అతను మామూలు వ్యక్తి అవుతే కాదు, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ అవడానికి విశాఖపట్నంలో ఇన్ని పార్టీలు ఉండి కూడా ఈరోజు వరకు ఇంత ఉద్యమం చేస్తున్నా కూడా ఏమీ పట్టించుకోకుండా నిమ్మక నీరెత్తినట్టు ఊరుకుంటే కేసీఆర్ అనే వ్యక్తి ఈరోజు నా ఆంధ్రప్రదేశ్కి వచ్చి నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేను ఆఫ్ చేసి మీకు ఇస్తానని నేను ప్రైవేటీకరణ చేయనని చెప్పిన మొదటి వ్యక్తి అనేది కేసీఆర్ గారు ఒకరే. అంతేకాక మేము స్థానికులం, గాజువాక వాళ్ళం మేము. నేను ఎంతోమందిని స్టీల్ ప్లాంట్లోకి 6 నెంబర్లు 8 వేల మందికి 6 నెంబర్లు 5 నెంబర్లు ఉండిపోయినా కూడా వారికి ఈ రోజు వరకు ఉద్యోగాలు అవుతాయి లేవు. ఎన్నో రిక్రూట్మెంట్లు అవుతున్నాయి కానీ వేరే వాళ్ళు బయట నుంచి ఎవరు రిక్రూట్మెంట్ వస్తున్నారు తప్ప వీళ్ళకి అవుతే అవకాశాలు లేవు. చాలామంది చనిపోయారు, వాళ్ళ పిల్లలకి మళ్ళీ వాళ్ళు మళ్ళీ ట్రాన్స్ఫర్ కూడా అయినాయి, వాళ్ళకు కూడా సీనియారిటీ ఏజ్ పెరిగిపోతుంది తప్ప ఉద్యోగాలు కూడా లేవు. కానీ కేసీఆర్ గారి తాలూకు వాదన ఏమిటంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా నేను ఇస్తూ వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. నేను గాజువాకలో ప్రముఖ న్యాయవాదిని, నా పేరు తెలంగారెడ్డి పుల్లయ్యనాయుడు. బీఆర్ఎస్లోకి రావడానికి మూల కారణం ఏంటంటే కేసీఆర్ గారు కొన్ని దమ్మున్న లీడర్ అయినా ఆయన మాట ఇచ్చాడంటే ఉద్యమం ఎంతవరకైనా తీసుకునే వెళ్ళి ఈ రోజు కార్యక్రమం తీసుకురావడానికి 100% వ్యక్తిపరిచే వ్యక్తి అయినా మేమందరం కూడా ఈరోజు విశాఖపట్నంలో బహిరంగ సభ పెట్టి పెద్ద సభ పెట్టి ఆయనకి వెల్కమ్ చెప్పడానికి మేము అందరూ రెడీగా ఉన్నామని చెప్పి మేము అందరూ కూడా చెప్తున్నాము. అయితే మీరు చెప్పండి సార్, ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కేసీఆర్ రావటం స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి శుభపరిణామంగా చెప్పుకోవచ్చా? ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉద్యమం కేసీఆర్ సాధించగలుగుతారని నమ్మకం మీకైతే ఉంది? భారతదేశంలో ఉద్యమాల ద్వారా విజయాన్ని సాధించినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన ఎంతో కష్టమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసి సాధించారు. అట్లాంటి ఆయన దృష్టిలో స్టీల్ ప్లాంట్ పోరాటం చాలా చిన్నది. ఆయన ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇవాళ తక్షణం ప్రైవేటైజేషన్ ఆపాలంటే వాళ్ళకి కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని కానీ సమకూర్స్తే ముందు ప్రైవేటైజేషన్ అనే సమస్య ఆగిపోద్ది అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం తరఫు నుండి ఇక్కడ బిడ్ వేయడానికి సిద్ధపడ్డారు. అంటే ప్రైవేటైజేషను ఆయన ఒక్కసారి ఆలోచిస్తేనే ఆగిపోయింది. అట్లాంటి ఆయన ముందుకొస్తే ఖచ్చితంగా ఇవాళ మోడీ గడగలాడుతున్నాడు. దీన్ని నిలబెట్టి ప్రశ్నించి గడగలాడించే సత్తా కలిగిన ఏకైక పోరాట నాయకుడు కేసీఆర్ గారి దేశంలో. అందుకనే మేము అందరినీ ఉద్యోగులందరినీ కూడా కోరుతున్నాం, దయచేసి ఎవరైతే నీతిగా నిజాయితీగా పోరాటం చేస్తున్నారో, ఎవరైతే అంకితభావంతో దేశాభివృద్ధి కోసం కట్టుబడుతున్నారో వాళ్ళ వెనకాల ఉండాలని, దేశాన్ని దొంగలకి దోపిడీదారులకు అమ్మేసే వాళ్ళని నిలదీయాలని మేము ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి, విశాఖపట్నం ప్రజానీకానికి పిలిపిస్తున్నాం. అయితే మీరు చెప్పండి, స్టీల్ ప్లాంట్ కాపాడేందుకు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో బిడ్ చేయడానికి సిద్ధపడింది, అందులో భాగంగా ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి కావచ్చు, నీటిపారుదల సంస్థ నుంచి కావచ్చు, లేకపోతే సింగరేణి సంస్థ నుంచి కావచ్చు, పూర్తి స్థాయిలో అధికారులను